ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ ఎంజైమ్ సాధారణం కంటే ఎక్కువగా ఉండడంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అవినాష్ దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. కాగా ఈ వ్యవహారంపై ఎల్లో మీడియా శుక్రవారం మధ్యాహ్నం నుంచి తప్పుడు కథనాలను ప్రసారం చేస్తుంది. పులివెందుల బకారాపురంలోని తమ నివాసంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాతృమూర్తికి శ్రీలక్ష్మికి ఉదయం చాతినొప్పి రావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో స్థానికంగా ఉన్న దినేష్ నర్సింగ్ హోంలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ప్రత్యేక అంబులెన్స్లో బయలుదేరగా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. కార్డియాక్ నిపుణుడు హితేష్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్ రవికలాధర్ రెడ్డి పర్యవేక్షణలో శ్రీలక్ష్మికి చికిత్స అందిస్తున్నారు. రక్త పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన పరీక్షలు చేశారు. మరిన్ని పరీక్షలు చేయాల్సి రావడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నివాసం నుండి బయలుదేరిన ఎంపీ అవినాష్ రెడ్డి తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యం గురించి తెలియడంతో దర్యాప్తు అధికారులకు న్యాయవాది ద్వారా సమాచారం అందజేసి హుటాహుటిన ప్రయాణమయ్యారు. అవినాష్ రెడ్డిను అదుపులోకి తీసుకునేందుకు సిబిఐ అధికారులు కర్నూలు పంచలింగాల చెక్పోస్టు వద్ద నిరీక్షిస్తున్నట్లు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. ఎల్లో మీడియా ప్రతినిధులు చెక్పోస్టు వద్దే కాపుగాసి అవినాష్ కన్వాయ్ను వెంటాడారు. మధ్యాహ్నం 1:12 సమయంలో అవినాష్ చెక్పోస్టు దాటి పులివెందుల మార్గంలో వెళ్లారు. అనంతరం తాడిపత్ర సమీపంలోని చుక్కలూరు వద్ద అంబులెన్స్లో తల్లిని చూసి అవినాష్ రెడ్డి కండతడి పెట్టారు. పులివెందులు వెళ్లకుండా తిరిగి తల్లితో పాటు హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే శ్రీలక్ష్మి పరిస్థితి విషమంతో ఉండడంతో కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎల్లో మీడియా మరో దుష్ప్రచారానికి తెరతీసింది. శ్రీలక్ష్మి ఆరోగ్యంగానే ఉన్నారని, సిబిఐ అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు అవినాష్ ప్రయత్నిస్తున్నారంటూ మానవత్వం లేకుండా ఛానల్లో చర్చలు నిర్వహించింది. ఇలా ఉండగా శ్రీలక్ష్మి అనారోగ్యంపై భిన్నకథనాల నేపథ్యంలో విశ్వభారతి ఆసుపత్రి గుండె వైద్య నిపుణుడు హితేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చాతునొప్పి వచ్చి శ్రీలక్ష్మి కింద పడిపోయారు. లో బీపీ అని భావించి పులివెందుల ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కర్నూలు తీసుకొచ్చారు. ఈసీజీ చేస్తే మార్పులు కనిపించాయి. కొన్ని పరీక్షలు చేశాం, రిపోర్ట్లు రాలేదు. కార్డియాల్ ఎంజైమ్స్ మార్పులు వచ్చాయి, సాధారణం కంటే ఎక్కువ ఉన్నాయి. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ యాంజియోగ్రామ్ కూడా చేస్తాం. ఎంజైమ్స్ పెరుగుతున్నందున ప్రతి 2 గంటలకు ఒకసారి పరీక్షలు చేయాలి. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.